మన ప్రియతమ నేత పలమన నియోజకవర్గ కాబోయేటువంటి నాయకుడు మన అన్నగారైనటువంటి మన గణేష్ యాదవ్ అన్నగారిని చింతమాకనపల్లి గ్రామానికి ఈ ముసలి వారిని చూపించడానికి ఈరోజు పిలిపించడం జరిగింది, రావడం జరిగింది. వీళ్ళ వద్దకు వచ్చి వీళ్ళ సమస్య ఏదో తెలుసుకోవడానికి అన్నగారు వచ్చారు. వీళ్ళ నోటి ద్వారా ఏమి సమస్య అనేసి వీళ్ళ నోటి ద్వారా నేను తెలిపిస్తున్నాను. అన్న మీకేమైనా సమస్య? వీళ్ళు చూడడానికి ఎవరు కానీ లేదు, ఎవరు ముందుకు రావడం లేదు, ఏ నాయకుడు కూడా ముందుకు రావడం లేదు. వీళ్ళకి ఎటువంటి సౌకర్యం కూడా కల్పించలేదు, ఎటువంటి సౌకర్యం కూడా కల్పించలేదు. ఇటువంటి వారు దీనస్థితిలో ఉన్నారు. ఇలాంటి దీనస్థితిలో ఉన్న వారిని ఈరోజు అన్న వచ్చిందన్న ఈరోజు గణేష్ యాదవ్ గారు వచ్చి ఇక్కడ పరామర్శిస్తున్నారు. అన్న ద్వారా అన్న రెండు మాటలు మాట్లాడుతున్నా పోతాను. దయచేసి వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా అద్వానమైన పరిస్థితిలో ఉంది. ఇల్లు పట్టాలు ఇచ్చి కూడా ఇల్లు పట్టాలు కూడా స్కూల్కి అనేది లాక్కున్నారు అంటున్నారు. అది ఎంతవరకు న్యాయం అనేది ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇక్కడ ఉన్న ఎంపీకి కానీ మీకు చేస్తున్నా. ఇలాంటి వాళ్ళని దయచేసి ఆదుకోండి. వీకోట మండలం నాయకులు కానీ వీకోట మండలం అధికారులకు చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని మా వద్దు ఏం ఆదుకోవాలన్నా, మానిక ఏం ఆదుకోవాలన్నా మేము ఆదుకున్నా రెడీగా ఉన్నాం. ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఆదుకోండి, ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయండి. దయచేసి నాయకులారా, వీకోట మండలం నాయకులారా, వీకోట మండలం అధికారులారా, ఎండిఓ గారికి, ఎంపీపీ గారికి ఎండిఓ గారికి అందరికీ వినిపించుకుంటున్నా, రండి సమస్యలు తెలుసుకోండి. అంతేగాని నేను ఏదో వచ్చి మీ సమస్యల్ని మిమ్మల్ని ఏదో విమర్శించాలని నేను రాలేదు, ముందే చెప్పాను. ఇలాంటి వాళ్ళని ఆదుకోండి. వీళ్ళ ఒక మనోవేదన మనోబాధను మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ రెండు చేతులు చెప్పి వేడుకుంటూ తొందరలో వచ్చి వాళ్ళకేం వజ్ర వైడ్యులు అడగలేవు, ఇల్లు అడుగుతున్నారు. ఆ ఇల్లు కట్టించే ఏర్పాట్లు మీరు చేయాలి, చేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఎత్తిపోతా ఉంటే నేను పోషించుకోవడం సమస్యలతోనే మిమ్మల్ని విమర్శించాలి కాబట్టి నేను విమర్శించనని ముందే చెప్పాను కాబట్టి కొన్ని ఇలాంటి దయానిధి స్థితిలో ఉన్న వీళ్ళని మాత్రం మీరు ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు రెండే కొన్ని ఉండే సమయం.